నేను కేఎన్ రావు. నేను డైరెక్టర్ ఫ్రమ్ ఏసీసీ లిమిటెడ్ ఫ్రమ్ ముంబై. వి ఆర్ ది ఓల్డెస్ట్ సిమెంట్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ వీ హ్యావ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆఫ్ 32 మిలియన్ టన్స్ కెపాసిటీ ఆఫ్ సిమెంట్ అండ్ వీఆర్ కరెంట్లీ వీఆర్ ప్రొడ్యూసింగ్ అప్రాక్సిమేట్లీ 28 మిలియన్ టన్స్ ఆఫ్ సిమెంట్. సో వీ హ్యావ్ ఫుట్ ప్రింట్ ఎంటైర్ ఇండియా అక్రాస్ ఆల్ స్టేట్స్. సో ద పర్పస్ ఆఫ్ దిస్ కాంక్లేవ్ ఈజ్ టు హౌ టు బ్రింగ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్. ఐ థింక్ సిమెంట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈజ్ ద బెస్ట్ ఇన్ ది గ్లోబల్లీ. And now it is always a challenge if you are the best to improve. There is nothing to compare yourself. So between competing, knowing the each company between themselves need to raise the bar. So that is particularly the aspect in terms of benchmarking. You don't have anyone to compare. So there are lots of challenges. Cement ante andariki telusu kada, idi endante limestone bhoomilonchi teesi దాని నుంచి మనం లైమ్స్టోన్ తీసి దాన్ని కిన్లో బర్న్ చేసి దాని నుంచి క్లింకర్ తయారు చేసి దాని నుంచి సిమెంట్ తయారు చేస్తాం. ఒకసారి ఇలా మైనింగ్ చేసే కంపెనీలకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మైనింగ్ చేయటం వల్ల ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న చెట్లని మనం తీసివేయాల్సి వస్తుంది మొట్టమొదటిలో. కానీ మైనింగ్ కొంత చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి ఎట్లా మనం మొట్టమొదటి పరిస్థితిలో మనం మైనింగ్ చేయడానికి ముందు అక్కడ వాతావరణం ఎట్లా ఉన్నదో, అక్కడ చెట్లు పరిసరాలు ఎలా ఉన్నాయో దాన్ని మళ్ళీ మనం తిరిగి సృష్టించాలి. సో అది ఒక ఛాలెంజ్ అనమాట. అది ప్రపంచంలో అన్ని చోట్ల ఛాలెంజ్. మనం ఇండియాలో కూడా ఇది మేజర్ ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే మనం ఒకసారి మైనింగ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉన్న ఏరియాల్లో మనం మైనింగ్ చేస్తున్నప్పుడు ఆ నీళ్ళని మనం అక్కడ హార్వెస్ట్ చేసి వర్షం వచ్చినప్పుడు దాని ద్వారా లేదు మన భూగర్భ జలం తగ్గకుండా దాని లెవెల్ తగ్గకుండా మనం మెయింటైన్ చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచడం, తర్వాత చెట్లను పెంచడం. చెట్లలో కూడా వైవిధ్యాన్ని ఒకటే రకమైన మొక్కలు కాకుండా ఒక రకమైన ప్లాంట్ కాకుండా అన్ని రకాల మొక్కలు ఉండటం వల్ల దానివల్ల జీవ వైవిధ్యం అనేది నిలబడుద్ది అనమాట. దానివల్ల మనకి పొల్యూషన్ తగ్గుద్ది, తర్వాతనేమో బర్డ్స్కి పీపుల్కి దానికంటే లైవ్లీహుడ్ క్రియేట్ అవుద్ది అనమాట. సో అది బయోడైవర్సిటీ మైనింగ్ గురించి సంబంధించిన సమస్య. సిమెంట్ అనేది చాలా లార్జ్ వాల్యూమ్లో అయ్యేది. అంత క్వాంటిటీ మనం రోడ్ల మీద ట్రాన్స్పోర్ట్ చేసినా, రైళ్లలో ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇవాళ మెజారిటీ ఎక్కడ దాకా తీసుకొచ్చినా కూడా చివరి దాకా వెళ్ళాలంటే మళ్ళీ రోడ్డు మీదే వెళ్ళాలి. ఇవాళ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు చూస్తే, రోడ్ల మీద జరుగుతున్న యాక్సిడెంట్ అంటే మనం చెప్పచ్చు గంటకు ఎంతమంది చచ్చిపోతున్నారు ఇండియాలో అని. ఈ దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాన్స్ కావచ్చు, లేకపోతే సిమెంట్ ట్రక్కులు ట్రైలర్స్ కావచ్చు. అందువల్ల వీటికి సేఫ్టీని మేము మా ఫ్యాక్టరీ లోపల మేము సేఫ్టీని పరిరక్షిస్తే ఓకే, కానీ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలకి సేఫ్టీ గురించి ఎట్లా అవగాహన కల్పించడం, మనం పంపించే వెహికల్ సేఫ్టీని మేము ఎలా చూడటం, తర్వాత ప్రజలకు సేఫ్టీ కమ్యూనిటీకి ఎట్లా నేర్పడం, యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడం వల్ల ఎంతమంది జీవితాలను రక్షించవచ్చు అన్నది. సో సేఫ్టీ అనేది మన మ్యానుఫ్యాక్చరింగ్లోనే కాదు, లాజిస్టిక్స్లో కావాలి, మైనింగ్లో కావాలి. ఎక్స్ప్లోజన్ చేస్తుంటాం, ఆ స్టోన్స్ అన్ని బయటకు వెళ్తుంటాయి. సో వీటన్నిటి గురించి దాంట్లో బెస్ట్ ప్రాక్టీస్ ఇండియాలో ఎవరు చేస్తున్నారు, ఆ ప్రాక్టీస్ని మనం అంతా మిగతా వాళ్ళంతా ఎట్లా ఫాలో అవ్వాలనే దాని గురించి, అది సేఫ్టీ గురించి. ఇంకొకటి ఏంటంటే హెల్త్ గురించి. మనం కొన్ని ఏరియాలో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏరియాల్లో జనరల్గా పర్సెప్షన్ ఏంటంటే బాగా డస్ట్ ఉంటుందని, ఈ డస్ట్ వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఒక ఒపీనియన్ ఉన్నది. ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ లాస్ట్ ఈ 10 ఏళ్లలో చేస్తున్నది ఏంటంటే సిమెంట్ ప్లాంట్ని మనం ఒక ఐటీ ఇండస్ట్రీ లెవెల్లో మనం ఎలా తీసుకురావాలి, ఆ చుట్టూతన్న ఏరియాలకి ఎవరికి ప్రజలకు ఎటువంటి డస్ట్ వల్ల సమస్యలు రాకూడదు, ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు అటువంటి ఏమి రాకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలన్న దాని మీద అదొక హెల్త్ గురించి మేము ఆలోచిస్తుంది. సిమెంట్ అనేది తయారయ్యేది ఎనర్జీ గురించి చూస్తే, ఇదేంటంటే స్టోన్స్ తీసుకొచ్చి మనం ఫేస్ పౌడర్లా తయారు చేసినప్పుడు బోల్డ్ అంత ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఇంత ఎనర్జీ తీసుకున్నప్పుడు దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ గాల్లోకి వస్తుంది. ఇవాళ మనం అందరూ ఓజోన్ డిప్లీట్ అవుతుంది అదంతా కార్బన్ డైఆక్సైడ్ వల్ల అని. మనం తయారు చేయాలంటే వస్తువుని తక్కువ ఎనర్జీ వాడి, తక్కువ బొగ్గు వాడి, మనం సిమెంట్ నుంచి తక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టామంటే మనం కార్బన్ డైఆక్సైడ్ కూడా మన వల్ల తక్కువ రిలీజ్ అయినట్టుగా. సో అలా చేయాలంటే మనం తయారు చేసే ప్రాసెస్లో కానీ ఎట్లా ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తే తక్కువ ఎనర్జీ తక్కువ బొగ్గు వాడటం దానివల్ల లేదు మనం పర్యావరణాన్ని మనం సంరక్షించినట్టు, ఓజోన్ పొరని సంరక్షించినట్టు, భూమి మీద ఉష్ణోగ్రత పెరగకుండా ఉండడానికి ప్రయత్నం చేసినట్టు, అది ఎనర్జీ ఎఫిషియన్సీ మీద మనం మేము చేస్తున్న కాంపిటీషన్. ఇంకొక కాంపిటీషన్ ఏంటంటే సిమెంట్ మనం ఎలక్ట్రిసిటీ ఎలాగూ కావాలి, వచ్చే ఎలక్ట్రిసిటీని మనం కన్వెన్షనల్గా బొగ్గుతో ఎందుకు తయారు చేసుకోవాలి, వేరే మెథడ్లో మనం ఆ ఎనర్జీని ఎలా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎలక్ట్రిసిటీని మనం విండ్తో తయారు చేయొచ్చు, సోలార్ పవర్ తయారు, హైడల్ నుంచి తయారు చేయొచ్చు. వీటి ద్వారా తయారు చేస్తున్న కంపెనీలు, ఆ తర్వాత మనం వేస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేడి గాలి నుంచి కరెంట్ తయారు చేయొచ్చు. ఈ పద్ధతులన్నింటినీ లేదు ఏ కంపెనీలు ఫాలో అవుతున్నాయి, వాటిలో బెస్ట్ ప్రాక్టీస్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ గురించి. ఇంకొకటేమో మనం బొగ్గు బదులు ఏదన్నా, ఇప్పుడు మన అగ్రికల్చర్ వేస్ట్ అంతా ఉంది పంట అయిపోయిన తర్వాత వదిలినటువంటి దాన్ని మనం బొగ్గుకు బదులు మనం సిమెంట్ ఫ్యాక్టరీలో వాడుకున్నట్టయితే ఈ బొగ్గు వాడటం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ సమస్యలు రాకుండా. సో మనం ఈ మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్, మున్సిపాలిటీ వేస్ట్ అవ్వచ్చు, ఇండస్ట్రీ వేస్ట్ అవ్వచ్చు, దేంట్లో ఆ వేస్ట్ని మనం సిమెంట్లో వాడినందువల్ల మనం దాన్ని తగ్గించవచ్చు అనేది. తర్వాత ఈ థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్నటువంటి ఫ్లై యాష్, ఈ థర్మల్ స్టేషన్ నుంచి యాష్ని మనం సిమెంట్లో వాడుకోవటం వల్ల, స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చే స్లాగ్ వాడుకోవటం వల్ల, మనం లైమ్ స్టోన్ తక్కువ వాడటం వల్ల మన యొక్క లైమ్ స్టోన్ భద్రత భారతదేశానికి, ఇవాళ మనకు పెట్రోల్ ఆల్రెడీ లేదు, అట్లానే లైమ్ స్టోన్ చూస్తే ఇంకా నెక్స్ట్ 10-15 ఏళ్లలో మనకి లైమ్ స్టోన్ ఉండకపోవచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం లైమ్ స్టోన్ని ఎట్లా కన్జర్వ్ చేసుకోవాలి, మన CO2ని ఎట్లా తగ్గించాలి, అదే దాని మీద వాటర్ అనేది మనం మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనం ఎట్లా వాటర్ తగ్గించాలి, తగ్గించి దానివల్ల ప్రజల యొక్క సరౌండింగ్ ఏరియాల్లో వాటర్ క్రైసిస్ రాదు. ఇంకొకటి ఏంటంటే మనం మన దగ్గర బోళ్ళంత స్థలం ఉంది కాబట్టి వాటిలో మనం కనుక వాటర్ హార్వెస్టింగ్ చేసి ఆ వాటర్ని ప్లాంట్కి వాడుకొని ప్రజలకి సప్లై చేస్తే డ్రింకింగ్కి, డొమెస్టిక్ వాటికి అది బాగుంటుంది అనేది, అది వాటర్ ఎక్సలెన్స్ మీద వాడు వాటి బెస్ట్ ప్రాక్టీస్ అని దీంట్లో చర్చిస్తాం. లాస్ట్ ఏంటంటే మన దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఉన్న ఫ్యాక్టరీని మన ప్రొడక్షన్ కన్నా మనం ఎక్కువ చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మనకి నీళ్లు, ఎనర్జీ అన్నీ తగ్గుతాయి, కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ అంతా తగ్గుద్ది. అది ప్రొడక్టివిటీ కాంపిటీషన్, అది కూడా దాంట్లో కూడా ఈ కాంపిటీషన్, ఈ 8 కాంపిటీషన్లో వచ్చినటువంటి బెస్ట్ ప్రాక్టీస్ని రేపు ప్రజెంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు అన్ని కంపెనీలు దాదాపు 75 ప్రజెంటేషన్స్ ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీస్, ఆ వాటిలో 16 ప్రజెంటేషన్స్ రేపు చూపిస్తాం. తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఈ సబ్జెక్టుల మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క స్పీచ్లు, తర్వాత దీనికి సంబంధించిన మిషన్లు తయారు చేసే వాళ్ళంతా ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఇక్కడ చేస్తున్నటువంటి సిమెంట్ కంపెనీలు కొన్ని వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ని వాళ్ళు కూడా డిస్ప్లే చేశారు. మీరు ఇవన్నీ చూసినప్పుడు మీ బెస్ట్ మిషనరీలు ఏం చేస్తున్నారు, బయట సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న 3 కంపెనీలు ఆల్రెడీ బయట స్టాల్స్ పెట్టారు, వాళ్ళ ప్రాక్టీస్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇదేంటంటే ఒకళ్ళనొకళ్ళు ఏంటి అరమరికలు లేకుండా మనకు తెలిసిన నాలెడ్జ్ని వేరే వాళ్ళకి పంచి అందరం సమిష్టిగా అభివృద్ధి చెందాలనే దాని గురించి ఈ కాన్సెప్ట్. ఏంటంటే సీక్రెసీ ఏమి లేదు, ఇండస్ట్రీ వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం, ఇది సిమెంట్ ఇండస్ట్రీ ఇండియాలో చేసినటువంటి మంచి ఇనిషియేటివ్. సీక్రెసీ లేదు, మనలో మనం చేసిన మంచిది వేరే వాళ్ళు కూడా చేసినట్టయితే మన దేశం బాగుపడుద్ది, సెక్టర్ బాగుపడుద్ది.